హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ వీడియోలో ధన్వి అక్షరాభ్యాసం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అండ్ అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారు అండ్ మేము వెళ్తున్న టెంపుల్ గురించి హిస్టరీ కానీ ఫుల్ డీటెయిల్స్ ఎలా చేపియాలి ఏంటి అని ఫుల్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈసారి కార్లో వద్దు, బస్లో వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మాకు నైట్ 10:30 అయితే బస్సు. అండ్ అక్షరాభ్యాసానికి పిల్లలకి స్లేట్స్ దానంగా ఇస్తే మంచిది అంటారు కదా, 3 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్కి అలా. సో ఓన్లీ స్లేట్స్ కాకుండా మేము ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా ఉండాలి, తీసుకున్న వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఉండాలి అనేసి, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనేసి ఒక చిన్న సెట్ లాగా ఒక కిట్ లాగా ఇద్దామనేసి అనుకొని, ఇలా ఒక స్లేట్, ఒక బుక్, 4 రూల్డ్ ఉండే బుక్ ఇది. ఫస్ట్ వాళ్ళు లెటర్స్ రాసేది నేర్చుకునేది ఇందులోనే కదా. ఇలా ఒక బుక్, ఒక పెన్, అలాగే పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, స్లేట్ పెన్సిల్స్ ఇస్తూ స్లేట్ పెన్సిల్స్ని ప్యాక్ చేసి ఇందులో ఒక చిన్న క్యూట్ నోట్ అయితే బేబీకి విషెస్ చెప్తున్నట్టుగా పెడదామని. వాళ్ళ పేరెంట్స్ ఇది ఓపెన్ చేసి చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పినట్టు ఉంటుందనేసి. దీంట్లో అయితే నేను, డియర్ లిటిల్ వన్, విషింగ్ యూ ఎ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ లెర్నింగ్ అండ్ డిస్కవరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్, వెల్త్ అండ్ అబండెంట్ నాలెడ్జ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండ్యూర్స్. విత్ వామ్ విషెస్, లోకేష్, హరీశ్వరి, ధన్వి ఫ్రమ్ బెంగళూరు. ఇలా ఒక చిన్న క్యూట్ నోట్ అయితే పెట్టేసిచ్చి ప్యాక్ చేసి గిఫ్ట్ లాగా ఇద్దామనుకుంటున్నాము. ఈ గిఫ్ట్ వ్రాప్ చేయడానికి కూడా పిల్లలకి కదా ఇచ్చేది, పిల్లలకి ఈ కార్టూన్ బొమ్మలు అంటే బాగా ఇష్టపడతారు కదా అనేసి, ఒకటి ప్రిన్సెస్, ఇది పెపా పిగ్, అలాగే స్పైడర్ మ్యాన్ ఉండే గిఫ్ట్ వ్రాపర్ అయితే తీసుకొచ్చారు. ఈ కంప్లీట్ సెలెక్షన్ అయితే మా ఆయనది, ఈ ఐడియా కూడా మా ఆయనది, ఎలా ఇస్తే బాగుంటుందని చెప్పేసి. ప్రతిసారి నేను మెమొరబుల్గా అంటే సర్ప్రైజ్లాగా ప్లాన్ చేద్దాం బాగుంటుందని అనుకునేదాన్ని, బట్ ఈసారి అయితే మా ఆయన అన్నారు ఇలా అయితే ఒకలాగా బ్యూటిఫుల్ మెమరీ లాగా, ఇలా ఇస్తే గిఫ్ట్ లాగా ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా ఉండిపోతుంది అన్నారు. సో అందుకనేసి ఇలా ప్లాన్ చేసాము. ఇలా ఈ నోట్స్ అయితే నేను ఇలా స్టిక్ చేసేసాను. దీనికి ఓపెన్ చేసినప్పుడు గిఫ్ట్ ర్యాపర్ వాళ్ళకి ఒకలాగా ఇలా ఇలా చిన్న ఒక బ్యూటిఫుల్ మెసేజ్ చదివినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి ఎవరైనా ఎలా ఇస్తే ఎలా అనిపిస్తుంది. యాక్చువల్గా గుళ్ళోనే దొరుకుతాయన్నారు స్లేట్స్ అన్నీ కూడా, బట్ అక్కడ టైం ఉండదేమో, వెళ్ళేది బస్లో కదా, అన్నీ రెడీ చేసుకొని అక్కడే తీసుకొని కష్టమైపోతుంది అండ్ ఇలా ఒక కిట్లాగా ఇద్దాం అనుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇంట్లోనే అన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్తే మనకు కన్వీనియంట్గా ఉంటుంది, ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు అనిపించింది. జర్నీలో కదా అన్నీ మళ్ళీ ప్యాక్ చేసిన తర్వాత పడిపోతాయేమో అని చెప్పేసి అన్నిటికీ ఇలా సెలఫిన్ టేప్ అయితే వేసేసి స్టిక్ చేసేసాను. కదిలినా కూడా ఏమివి మిస్ప్లేస్ అయితే అవ్వవు. సో ఫైనల్గా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇలా స్పైడర్ మ్యాన్, పెపా పిగ్, ప్రిన్సెస్ ఎంత క్యూట్గా ఉందో కదా, అలాగే ఒక చిన్న బెస్ట్ విషెస్ ట్యాగ్ కూడా అతికించేసాము. ఇంకంతే, అంత ప్యాక్ చేసేసాను. సో హ్యాపీగా రేపు అక్షరాభ్యాసం అయిపోగానే ధన్వి చేత ఈ గిఫ్ట్కి ఈ కిట్ ఒకటి పిల్లలకి ఇప్పించేసేయచ్చు. బస్ అయితే 10:30 ఉనింది. మాకు ధన్వి ఫస్ట్ టైం బస్ జర్నీ, అసలు ఘాట్ రోడ్ కదా ఎలా పడుకుంటుందో లేదో అని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము. కాకపోతే బస్ ఎక్కగానే తను నిద్రపోయింది. ఎవరైనా బెంగళూరు టు శృంగేరి వెళ్లే వాళ్ళైతే ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ అస్సలు బుక్ చేసుకోకండి, చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాము. మార్నింగ్ 7:30 రీచ్ అవ్వాల్సింది, 11:30 రీచ్ అయ్యాము. యాక్చువల్గా అక్షరాభ్యాసం టైమింగ్స్ మార్నింగ్ 8 to 1 o'clock క్లోజ్ అవుతుంది. మేము అక్కడ రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి అక్షరాభ్యాసం చేపియాలి. అగైన్ రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. వాళ్ళ మధ్యలో ఎవోట్ కొన్ని డెలివరీ చేయాల్సి ఉండి చాలా డిలే అయిపోయింది, గొడవలు కూడా అయిపోయాయి. ఎవరు ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ అయితే అస్సలు బుక్ చేసుకోకండి. అసలు అక్షరాభ్యాసం ఆ మంటపంలోకి ఎంటర్ అయ్యేంత వరకు మా టెన్షన్ మాటల్లో చెప్పలేము. ఎలాగో శారదామ్మ వారి దయ వల్ల మేము రీచ్ అయిన వెంటనే మాకు రూమ్ దొరికింది. మేము ఫ్రెష్ అప్ అయిపోయే లోపల మా ఆయన అక్షరాభ్యాసం టోకెన్ కూడా తీసుకొచ్చేసారు. అండ్ ధన్వీకి వచ్చేసి 26th May అక్షరాభ్యాసం సండే రోజు చేసింది. ఎంత అంటే అంత చాలా మంది క్రౌడ్ ఉన్నారు, బికాజ్ నెక్స్ట్ వీక్ స్కూల్స్ అని ఓపెన్ అవుతున్నాయి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మొక్కుకున్నాను అన్నప్రాసన హొరనాడు అన్నపూర్ణేశ్వరి గుడిలో, అలాగే అక్షరాభ్యాసం శృంగేరి శారదాంబ టెంపుల్లో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షా పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమామి శంకరాచార్యం సర్వలోకైక పూజితం భజే శ్రీ భారతీ తీర్థం.
ಹಂಚಿಕೊಳ್ಳಬೇಕು. ನಮಸ್ಕಾರವನ್ನು ಮಾಡಿಸಿಕೊಂಡ ನಂತರ ಸ್ಟೇಟನ್ನು ಕಡೆಗಡೆ ಇಟ್ಟುಕೊಂಡು ಅಕ್ಕಿ ತಟ್ಟೆಯನ್ನ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಳ್ಳಬೇಕು. ಅಕ್ಕಿಯ ತಟ್ಟೆಯ ಮೇಲೆ ಇರತಕ್ಕಂತ ಅರಿಶಿನ ಕೊಂಬನ್ನ ಮಗುವಿನ ಕೈಗೆ ಕೊಟ್ಟು ಅದನ್ನ ಹಿಡಿಸಿ ಬರಿಸಬೇಕು. ಗಮನಿಸಿ, ಮಗುವಿನ ಕೈಯಲ್ಲಿ ಆ ಅರಿಶಿನ ಕೊಂಬನ್ನ ಹಿಡಿಸಿ ಅಕ್ಕಿಯ ತಟ್ಟೆ ಮೇಲೆ ನಾಲ್ಕು ದೇವರ ನಾಮಗಳನ್ನ ಬರೆಸಬೇಕು. ಸಾಧ್ಯವಾದರೆ ಬರೆಸಿ, ಸಾಧ್ಯವಾಗದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪೋಷಕರಾಗಿರ್ತಕ್ಕಂತ ನೀವೇ ಶ್ರೀ ಗುರವೇ ನಾಮಃ, ಶ್ರೀ ಗುರವೇ ನಾಮಃ, ಶ್ರೀ ಗುರವೇ ನಾಮಃ. ಹೆಚ್ಚು ಒತ್ತಾಯ ಪೂರ್ವಕವಾಗಿ ಬರೆಸಬೇಡಿ. ಸ್ಟೇಟಿನಲ್ಲಿ ಮೊದಲಿಗೆ ಶ್ರೀ ಗುರು ಗಣೇಶಾಯ ನಾಮಃ ಅಂತ ಆರಂಭಿಸಿ, ಸ್ಟೇಟಿನಲ್ಲಿ ಮೊದಲಿಗೆ ಶ್ರೀ ಗುರು ಗಣೇಶಾಯ ನಾಮಃ ಅಂತ ಬರೆಸಿ ಅಥವಾ ಬರೆಯಿರಿ. ನಂತರ ಶ್ರೀ ಶಾರದಾಯೈ ನಾಮಃ, ಶ್ರೀ ಗುರು ಗಣೇಶಾಯ ನಮಃ ಬರೆಸಿದ ನಂತರ ಅದರ ಕೆಳಭಾಗದಲ್ಲಿ ಶ್ರೀ ಶಾರದಾಯೈ ನಾಮಃ ಅಂತ ಬರೆಸಿ ಅಥವಾ ಬರೆಯಿರಿ. ಶ್ರೀ ಮಗುವಿನ ಕೈಯಲ್ಲಿ ಸ್ಟೇಟಿನ ಮೇಲೆ ಅಕ್ಷಮಹಂ ರೂಪಾಯ ದೇವಿ ಪರಮೇಶಿ ಪ್ರಸೀದಮೇ ಅಭೀಷ್ಟ ತಾನಾತು ದೇವೇಶಿ ಚತುರಾನನ ವಲ್ಲಭೆ ವಿದ್ಯಾಂ ದೇವಿ ಧನಂ ದೇಹಿ ಯಶೋ ದೇಹಿ ಶುಭಾಂ ಮತಿಂ ದೇಹಿ ಲಕ್ಷ್ಮೀ ಶುಭಾಂ ಮಾತಃ ಸುಪ್ರಸನ್ನಾ ಚ ಭಾರತಿ ಯಾ ದೇವಿ ಸರ್ವಭೂತೇಷು ಮಾತೃರೂಪೇಣ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತಸ್ಯೈ 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 ನಮೋ ನಮಃ ಸರ್ವಮಂಗಲ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಗೇ ಶರಣ್ಯೇ. మా దన్వి కడుపులో ఉన్నప్పుడే మొక్కుకున్నాను శృంగేరికి అక్షరాభ్యాసానికి వస్తామనేసి, అందుకనేసి దూరమైన ఇక్కడికి వచ్చాము. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇదైతే. ఇక్కడ అక్షరాభ్యాసం మార్నింగ్ 8:00 టు 1:00 వరకు చేస్తారు. 500 రూపీస్ టోకెన్ అయితే తీసుకోవాలి. ఒక స్లేట్ ఇస్తారు. అలాగే గుళ్ళో వచ్చాక టోకెన్ ఇస్తే మనకు ఇత్తడిపల్లెంలో రైస్ అలాగే ఒక పసుపు కొమ్ము కూడా ఇస్తారు రాపించడానికి. అండ్ పూజా ప్రాసెస్ అంతా కూడా అరౌండ్ 1/2 అవర్ చాలా అంటే చాలా బాగా మంత్రాలన్నీ చదివి చాలా బాగా చేపిస్తారు. ఇక్కడ వచ్చేసి స్పెషల్గా అంటే 500 రూపీస్ 1000 రూపీస్ టికెట్స్ లాగా ఏం సపరేట్గా లేదు, అందరికీ కలిపి ఒక మంటపం లాగే చేస్తారు. ఇది చాలా పెద్ద మంటపం. అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. శృంగేరిలో శారదాంబ శక్తిపీఠం ఉండేది. అక్కడ చాలా పవర్ఫుల్, ఇక్కడ అక్షరాభ్యాసం చేపిస్తే పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుందని ఒక నమ్మకము. అందుకే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే బుక్స్ చదివేటప్పుడు ఇలా శారదామ్మ వారి గురించి శక్తిపీఠం గురించి తెలుసుకున్నప్పుడే మనసులో మొక్కుకున్నాను అక్షరాభ్యాసం అయితే ఇక్కడే చేయాలి అనేసి. మార్నింగ్ కొంచెం హడావిడి అయినా కూడా అక్షరాభ్యాసం అంతా కూడా చాలా బాగా జరిగింది. అక్కడ చాలామంది పిల్లలు ఏడుస్తున్నారు. మా దన్వి కూడా ఎక్కడ క్రాంకీగా అవుతుందని భయపడ్డాం, కానీ తను చాలా ఇష్టంగా రాసింది, మంత్రాలన్నీ కూడా చదివింది. అండ్ ఇక్కడ పూజ అయిపోగానే ఇత్తడి పల్లెంలో ఉన్న బియ్యాన్ని ఇచ్చేసి అమ్మవారి పూలు మనకిస్తారు. ఆ తర్వాత స్వామివారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాము. ఇలా అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది.
ఆ రోజు మాది లాస్ట్ అక్షరాభ్యాసం అయితే దాని తర్వాత క్లోజ్ చేసేసారు. ఇంకా అమ్మవారి దర్శనానికి మార్నింగ్ 2 AM లోపలే క్లోజ్ అవుతుంది. ఇంకా భోజనం చేసేసుకున్నాక ఈవినింగ్ దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఈలోగా మేము ప్యాక్ చేసి తీసుకువెళ్ళిన ఈ చిన్న గిఫ్ట్స్ని పిల్లలకి ఇద్దాం అనుకున్నాము. ఒక చాలా మంది పిల్లలు ఉన్నారు, మా దాన్ని వీళ్ళకి ఇద్దామని చెప్తూనే ఉంది. అలా ఒక 5 మందికి అయితే ఇచ్చాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అక్కడ చుట్టూ ఉండేవాళ్ళు అయితే అడుగుతున్నారు, ఏంటిది అంటే కొత్తగా ఉంది ఇక్కడ, వాళ్ళు ఓన్లీ స్లేట్స్ వేస్తారు కదా ఏంటిది అని ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నారు. ఇలా ఇప్పించుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మా దన్ని అయితే ఇలా గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యింది. వచ్చిన పిల్లలందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి హైఫై ఇచ్చి అలాగే ఆల్ ది బెస్ట్ చెప్పించి అందరితోనూ, పిల్లలు కనిపిస్తే చాలు తను అస్సలు వదలడు, చాలా ఇష్టంగా ఆడుకుంటుంది. ఇక్కడ టోకెన్ తీసుకునే దగ్గర అయితే ఏజ్ లిమిట్ 3 ఇయర్స్ ఆర్ అబో అనేసి వేస్తున్నారు. కాకపోతే చాలామంది పిల్లలకి అర్లీగానే అంటే 2 ఇయర్స్కి, 2.5 ఇయర్స్ ఆర్ కొంతమందికి అయితే 1.5 ఇయర్స్కే స్కూల్కి జాయిన్ చేస్తున్నారు కదా. సో మేము టోకెన్ తీసుకునేటప్పుడు అయితే ఏజ్ లిమిట్ అంతా కూడా ఏం వాళ్ళు అడగలేదు. ఇక మా పూజ అయ్యేసరికి అమ్మవారి గుడి క్లోజ్ అయింది. ఇంకా భోజనం చేసుకుని ఈవినింగ్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంకా ఇక్కడే గుడిలోనే భోజనాలు కూడా పెడుతున్నారు. మధ్యాహ్నం 12:15 to 2:30 వరకు, అలాగే ఈవినింగ్ 7:15 to 8:30 వరకు భోజనాలు పెడతారు. చాలా పెద్ద హాల్, ఎంతమంది వచ్చినా కూడా ఒకేసారి పెట్టేంత పెద్దగా ఉంది. గుడికి వచ్చినప్పుడు ప్రసాదాలు అస్సలు మిస్ అవ్వకూడదు కదా. అదేంటో కానీ అంతమందికి చేసినా కూడా గుళ్ళో ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ చూడండి, ప్లేట్స్ని కూడా ఇలా తీసుకెళ్తున్నారనమాట. ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళు ప్లేట్స్ తీసుకోవచ్చు. అండ్ భోజనం అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్లో 2 ఏనుగులు ఉంటాయి. ఆఫ్టర్నూన్ 12 వరకు మాత్రమే గుడిలో ఉంటారు, తర్వాత పిలిచికి వెళ్ళిపోతారు. అంతవరకు ఇక్కడున్న వచ్చిన భక్తులందరికీ ఇలా ఆశీర్వాదం అయితే చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మేము రూమ్లోనే ఉన్నాం, మా ఆయన టోకెన్ కోసం అని వచ్చినప్పుడు వాళ్ళు పిలిచికి వెళ్తూ ఉన్నప్పుడు మా ఆయన వీడియో తీశారు. వచ్చినంతవరకు కూడా మా దాన్ని చెప్తూనే ఉన్నాము, గుళ్ళో 7 ఏనుగులు ఉంటాయి, నువ్వు ఆశీర్వాదం తీసుకో, ఇలా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనేసి. ఇంకా తను అడుగుతుంది అనేసి వీడియో తీసుకొచ్చారు మా దాన్ని చూపించడం కోసం. మన తెలుగు వారు బాసరాలో అక్షరాభ్యాసం చేపిస్తారు కదా, చాలా విశిష్టత ఉంది. అలాగే ఇక్కడ కర్ణాటకలో శృంగేరి శారదమ్మ టెంపుల్ కూడా అంతే విశిష్టత ఉంది. అలాగే అక్కడ అక్షరాభ్యాసం చేపించడం కూడా అంతే అదృష్టంగా భావిస్తారు. ఈ గుడికి రావాలంటే బెంగళూరు టు శృంగేరి వచ్చేసి అరౌండ్ 320 కిలోమీటర్స్ ఉంది. బస్లో రావచ్చు, లేదంటే ఓన్ వెహికల్ కార్ ఇలా ఏదైనా దేంట్లో అయినా రావచ్చు. అంతేగాని ట్రైన్ కనెక్టివిటీ అయితే డైరెక్ట్గా లేదు. ఈ గుడిలో శక్తిపీఠాన్ని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారు. ఆయన మన ఇండియాలో మొత్తం 4 శక్తిపీఠాలు ఉన్నాయి, 1 శృంగేరిలో, మిగతా 3 బద్రీనాథ్, ద్వారక, పూరిలో ఉన్నాయి. ఆయన ఎక్కడ శక్తిపీఠాన్ని స్థాపించాలి అనుకుంటున్నప్పుడు శృంగేరి, అలా చాలా ప్లేసెస్ వెతుక్కుంటూ శృంగేరి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న తుంగభద్ర నదీ తీరాన ఒక కప్ప డెలివరీ పెయిన్తో బాధపడుతుంటే మిట్ట మధ్యాహ్నము దానికి పాము పడగతో నీడనిచ్చింది. మామూలుగా పాము కప్ప 2 బద్ధ శత్రువులు కదా, అలాంటిది ఇక్కడ కప్ప కోసం పాము చేస్తున్న హెల్ప్ని చూసి ఈ ప్లేస్కి చాలా విశిష్టత ఉంది. ఈ ప్లేస్లోనే శక్తిపీఠాన్ని స్థాపించాలని ఆయన ఫస్ట్ శక్తిపీఠం అయితే శృంగేరిలోనే స్థాపించారు. మనకు శృంగేరిని కొట్టగానే గూగుల్లో కనిపించే ఫోటో అయితే ఇదే శృంగేరి. ఇది యాక్చువల్గా ఇది విద్యాశంకరాచార్యుల వారి జ్ఞాపకంగా ఇక్కడ గుడి కట్టించారు. ఇది హోయసల కన్స్ట్రక్షన్ లాగా, అంటే మనకు హళేబీడు, బేలూరు ఎలా ఉంటాయో అలా ఉంటుంది కన్స్ట్రక్షన్ అయితే. దీని లోపల మనకు శివుని లింగం అయితే ఉంటుంది. ఈయన విద్యాశంకరాచార్యులు ఎవరు అంటే ఈయన 10వ పీఠాధిపతి. ఆయనకి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఈ గుడినైతే కట్టించారు. అలాగే కొంచెం ముందరికి రాగానే ఇక్కడ తుంగభద్ర నది ఉంది. యాక్చువల్గా వర్షాలు లేకపోవడం వల్ల నీళ్ళు అంతగా లేవు, లేకపోతే స్టెప్స్ పైన వరకు కూడా నీళ్లుంటాయి. ఇక్కడ చేపలు బాగా ఫేమస్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు శృంగేరి అనగానే, ఇక్కడ శృంగేరి అనగానే శారదాంబ టెంపుల్ ఎంత ఫేమసో తుంగభద్ర నదిలో చేపలు కూడా అంతే ఫేమస్. కాకపోతే అప్పుడప్పుడే వర్షం పడుతూ ఉండడం వల్ల నీళ్ళంతా కూడా మట్టి కలర్లో ఉండి ఇక్కడ మాకు ఫిష్ అంత బాగా అయితే కనిపించలేదు. బట్ కొద్ది వరకు అయితే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి. ఇక తుంగభద్ర నది చూశాక శ్రీ విద్యాశంకర దేవాలయం అయితే చూడడానికి వచ్చాము. లోపల ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది, లోపల శివుని లింగం కూడా ఉంది. ఇంకా గుడి చూసుకొని బయటికి రాగానే మా ధన్వి మొదలెట్టేసింది. చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీస్తుంటే అక్క ఫోన్ చూడకూడదు ఇచ్చేసే అని చెప్పేసి ఆ పాపని తిప్పలాడిచ్చేసింది. ఒక 1/2 అవర్ అయితే ఇద్దరు బాగా ఆడుకున్నారు. మా ధన్విక్ పిల్లలు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇంకా ఆడుకున్న తర్వాత ఈలోగా మెయిన్ అమ్మవారి గుడి కూడా ఓపెన్ అయిపోయింది.
శారద అమ్మవారి గుడి కూడా ఓపెన్ అయిపోయింది. యాక్చువల్గా గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 2 PM, ఈవినింగ్ 4 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అమ్మవారి విగ్రహం శాండిల్వుడ్తో ఉండింది, తర్వాత స్టోన్గా మార్చారు శాండిల్వుడ్ని, తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి గోల్డ్ అంతా బంగారు పూతతో అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. దర్శనం కూడా బాగా జరిగింది. అండ్ ఇక దర్శనం చేసుకొని బయటికి రాగానే అగైన్ మా ధన్వీకి ఇంకొక పాప కనిపించింది. ఈ పాప అయితే తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నిజంగా ఒక ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే ఆడుకున్నారు ఇద్దరు, కింద పడి లేచి రైమ్స్ అన్నీ చెప్పించి తనకు వచ్చినవన్నీ చెప్పించి క్యూట్గా ఆడుకున్నారు. యాక్చువల్గా అసలు అక్షరాభ్యాసం పిల్లలకి ఎందుకు చెయ్యాలి అంటే, అక్షరాభ్యాసం అనేది షోడశోపచారాలు ఉన్నాయి కదా, అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి, ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు చేసే కొన్ని షోడశోపచారాలు ఉంటాయి. అంటే నామకరణం కానీ, వెంట్రుకలు తీసేది కానీ, పిల్లలకి ఇలా అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇది కూడా ఒక షోడశోపచారం కాబట్టి ఇది తప్పకుండా చెయ్యాలి పిల్లలకి. అక్షరాభ్యాసం చేయడం వల్ల పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ కెరియర్ అంతా కూడా బాగుంటుంది, మంచి జరుగుతుందని ఒక నమ్మకం, అందుకే అక్షరాభ్యాసం అయితే చేస్తారు పిల్లలకి. నెక్స్ట్ తర్వాత ముందరికి కొంచెం ముందరికి రాగానే తోరణ గణపతి ఆలయం ఉంది, తర్వాత మెయిన్ శ్రీ శంకరాచార్యుల ఆలయం కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా సేమ్ టైమింగ్సే, మార్నింగ్ 6 AM to 2 PM, 4 PM to 9 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఏ గుడిలో కూడా ఓ కెమెరా అయితే అలో లేదు. యాక్చువల్గా ఇది మెయిన్ గోపురం, అంతా పెయింటింగ్ వేస్తున్నారు. ముందు వుడ్ కన్స్ట్రక్షన్ ఉన్నిందంట, బయట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల అంతా కాలిపోయింది. ఇప్పుడు అగైన్ మొత్తం కాంపౌండ్, అలాగే మెయిన్ గోపురం అంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకో వేరే సైడ్ గేట్లో మనకు లోపలికి ఎంట్రీ ఉంటుంది. అన్ని గుళ్ళల్లోనూ దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం చేసుకున్నాక యాక్చువల్గా మాకు బస్సు ఉండేది 9:30 అంతవరకు ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అని అడిగితే, ఇది బ్రిడ్జ్ అయితే ఉంది, పాత బ్రిడ్జ్ ఇది, వుడ్ కిందంతా వుడ్ అంటే చెక్కలు ఉంటాయి, కింద వాక్ చేయొచ్చు, చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. అంటే యాక్చువల్ కింద తుంగభద్ర నది ఉంటుంది, ఈ పక్క నుంచి ఆ పక్కన కనెక్ట్ చేస్తూ ఈ బ్రిడ్జ్ అయితే ఉంది, దీని మీద వాక్ చేయడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ మధ్య రీసెంట్గా ఒక కొత్త బ్రిడ్జ్ కూడా కట్టారు, మనకు చేపలు ఎక్కడైతే చూస్తామో అక్కడ కొత్త బ్రిడ్జ్ కూడా ఉంది. ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తున్నారు, ఈవినింగ్ ఓపెన్ చేస్తారు అది కూడా. ఇది మా ధన్వి అక్షరాభ్యాసం వ్లాగ్ అయితే. కొంచెం శృంగేరి గురించి, ఇక్కడ వచ్చిన తర్వాత ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, అలాగే అక్షరాభ్యాసం ప్రొసీజర్ ఏంటి అని మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ బ్రిడ్జ్ అంతా కూడా చూసేసిన తర్వాత ఇంకా బయలుదేరాము, నైట్ డిన్నర్ చేసుకొని బయలుదేరాము. డిన్నర్ కోసం అని వస్తే అగైన్ తన ఫ్రెండ్ కనిపించింది. ఇది ఒక కోఇన్సిడెన్స్ అని చెప్పాలి. అగైన్ మా బస్సు వచ్చేంత వరకు మా ధన్వి పాపతో చక్కగా ఆడుకుంది. సో ఇది వాటి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.